చెగువేరా, నాకు తెలిసినంత వరకు ఈ పేరు మీరు వినే ఉంటారు. అలాగే ఈయన ఫోటోని టీషర్ట్ల మీద, కీచైన్స్ మీద, బైక్స్ మీద ఇంకా ఎన్నో చోట్ల చూసుంటారు. కానీ ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ విప్లవం జరిగినా ఈయన పేరు అక్కడ వినపడుతుంది, ఈయన ఫోటో అక్కడ కనపడుతుంది. ప్రజలు ఇంతలా ఆదరిస్తున్నారంటే అతను ఏదో గొప్పదే సాధించి ఉండాలి. అలాంటి విప్లవకారుడైన చెగువేరా గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వెల్కమ్ టు ఫ్యాక్ట్ పూల్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ వస్తాయి. చెగువేరా అసలు పేరు ఎర్నెస్టో రాఫెల్ గువేరా డేలా సెర్నా. చెగువేరా అర్జెంటీనాలో రొజారియో అనే ప్లేస్లో 14 జూన్ 1928 జన్మించారు. గువేరాకు చిన్నప్పటి నుండి ఆస్మా ఉండేది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. మొదట ఇంజనీరింగ్లో చేరిన గువేరా అది నచ్చక తర్వాత మెడిసిన్లో జాయిన్ అయ్యారు. అలా మెడిసిన్ చదువుతున్న సమయంలో గువేరాకి లాటిన్ అమెరికా మొత్తం తిరగాలనిపించింది. ఈ నిర్ణయం గువేరా జీవితాన్నే మార్చేసింది. 1952 గువేరా అతని స్నేహితుడైన ఆల్బెర్టో అనే వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యాడు. గువేరా లాటిన్ అమెరికాలో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ పేదరికాన్ని చూసి చలించిపోయాడు. ఉత్తర అమెరికాలో ఉన్న ధనికులు, దోపిడీదారులు లాటిన్ అమెరికాలో ఉన్న గనులను దోచుకొని అక్కడ పరిశ్రమలను నిర్మించి అక్కడ ఉన్న ప్రజలతో పనిచేయించుకుంటూ వారిని బానిసల్లా చూసేవారు. వీటిని చూసిన చెగువేరా వాళ్ళ జీవితాల్లో మార్పుని తీసుకురావాలనుకున్నాడు. అలా 9 నెలలు ప్రయాణం కొనసాగించిన చెగువేరా తర్వాత తిరిగి వచ్చి 1953 మెడిసిన్ డిగ్రీ తీసుకున్నాడు. గువేరా విప్లవాన్ని చేపట్టాలనుకున్నాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిపాడు. గువేరా మొదటి విప్లవాన్ని బొలీవియాలో మొదలు పెడదామనుకున్నాడు. కానీ అక్కడ నాయకత్వ లోపం ఉండడం వల్ల వాటిమలాలో తన విప్లవాన్ని మొదలుపెట్టాడు. వాటిమలాలో ఎందరో విప్లవ నాయకులను తను కలుసుకున్నాడు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలోనే హెల్డా అనే ఒక అమ్మాయిని గువేరా కలుసుకున్నాడు. గువేరా, హెల్డా ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. తర్వాత క్యూబాలో విప్లవం చేస్తున్న విప్లవకారుడైన క్యాస్ట్రో గురించి తెలుసుకున్నాడు గువేరా. చెగువేరా క్యాస్ట్రో కలిసి బాటిస్టాను క్యూబా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు మరో 82 మందితో కలిసి క్యూబాకి షిప్లో చేరుకున్నారు. అక్కడ ఉన్న క్యూబా ప్రభుత్వానికి, గువేరా మరియు క్యాస్ట్రో యొక్క రెబల్స్కి చాలా యుద్ధాలు జరిగాయి. బరిస్టాకి ఆయుధాలు అందజేస్తూ అమెరికా సహాయం చేసేది. ఈ క్యూబా విప్లవంలో గువేరా మరియు అతని భార్య విడిపోయారు. తర్వాత గువేరా హెల్డా మార్చ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. క్యూబాలో ఉండే దోపిడీదారులను చాలామందిని చెగువేరా చంపేశాడు. అందుకే దోపిడీదారులకు చెగువేరా వస్తున్నాడంటే వెన్నులో వణుకుపుట్టేది. 2 సంవత్సరాల విప్లవం తర్వాత క్యూబాలో క్యాస్ట్రో ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వంలో చెగువేరాకు క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షుడిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఎన్నో ఉన్నతమైన పదవులు అందించారు. చెగువేరా ఈ పదవుల్లో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప పనులు చేసేవాడు. క్యూబాలో ఉన్న పరిశ్రమలన్నిటినీ జాతీయ పరిశ్రమలు చేసేశాడు. అక్కడ ఎన్నో మెడికల్ క్యాంప్స్ నిర్వహించేవాడు. చాలామంది పేదలకు హెల్త్ కేర్స్ అందించేవాడు. అలాగే చెగువేరా పదవుల్లో ఉన్నప్పుడు క్యూబా అక్షరాస్యత 96% పెరిగింది. దీనికి ముఖ్యమైన కారణం చెగువేరానే. ఇందుకే చెగువేరా జీవితాన్ని అక్కడ పిల్లలకు పాఠాలుగా చెప్తారు. చెగువేరా 1959 భారతదేశంలో కూడా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా క్యూబాకి, భారతదేశానికి సత్సంబంధాలు పెంచారు. చెగువేరా ఇతర ప్రాంతాలకు కూడా తన విప్లవాన్ని పంచాలనుకున్నాడు. దీని కారణంగా చెగువేరా క్యూబాలో ఉన్న తన ఉన్నత పదవులు అన్నిటినీ వదిలేశాడు. బొలీవియా ప్రభుత్వం అమెరికాతో చేతులు కలిపి బొలీవియా ప్రజలను దోచుకుంటుంది. దీన్ని ఆపడానికి చెగువేరా కొంతమంది బృందంతో కలిసి బొలీవియాకు బయలుదేరాడు. బొలీవియాలో ఉన్న ఆర్మీకి సరైన శిక్షణ, ఆయుధాలు లేకపోవడం వల్ల అక్కడ ప్రభుత్వాన్ని చాలా సులభంగా పడగొట్టచ్చు అనుకున్నాడు. బొలీవియా ప్రభుత్వానికి అమెరికా సహాయం చేయడం మొదలుపెట్టింది. బొలీవియా ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చి వారికి యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేయడం మొదలుపెట్టింది. అమెరికాకు క్యూబాలో ఎదురు తిరిగిన చెగువేరాను అమెరికా అంతం చేయాలనుకుంది. బొలీవియా ప్రభుత్వ సైనికులకు, అలాగే చెగువేరా బృందానికి యుద్ధాలు జరగడం మొదలయ్యాయి. చెగువేరా బృందం బొలీవియా అడవుల్లో తలదాచుకునేవారు. అక్కడ అడవుల్లో సరైన తిండి దొరక్క
చెగువేరా బృందం మొత్తం నీరసించిపోయింది. చెగువేరాకు చిన్నప్పటి నుండి ఉన్న ఆస్మా కారణంగా అనారోగ్య పాలయ్యాడు. తన బరువులో సగం బరువును కోల్పోయాడు. బొలీవియా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వంతో కలిసి చెగువేరాను చంపడానికి 650 మంది సైనికులను దింపింది. చెగువేరా సైనికులు ఒక్కొక్కరుగా చనిపోసాగారు. 1967 అక్టోబర్ 8న చెగువేరాను బొలీవియా సైనికులు బంధించారు. ఆ తర్వాత రోజు బొలీవియా గవర్నమెంట్ చెగువేరాను చంపేమని ఆదేశాలను జారీ చేసింది. టెర్రాన్ అనే సైనికుడు చెగువేరాను కాల్చి చంపేశాడు. చెగువేరా బాడీలో సుమారు 9 బుల్లెట్లు దూచుకుపోయాయి. చెగువేరా బాడీని హెలికాప్టర్లకి తాళ్లతో కట్టి వేలాడదీస్తూ బొలీవియాలో ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న డాక్టర్ చెగువేరా చనిపోయాడని నిర్ధారించాడు. చెగువేరా మృతదేహాన్ని చూడడానికి వస్తున్న ప్రజల కోసం చెగువేరా మృతదేహాన్ని 24 గంటలు అక్కడే ఉంచారు. చెగువేరాకి సమాధి నిర్మిస్తే దాన్ని ప్రజలు దేవాలయంగా మారుస్తారని, దీనివల్ల ఫ్యూచర్లో మరెన్నో విప్లవాలు జరుగుతాయని భయపడి బొలీవియా గవర్నమెంట్ చెగువేరా మృతదేహాన్ని ఎవరికీ తెలియని ప్రదేశంలో కప్పిపెట్టాలనుకున్నారు. అంతటి విప్లవకారుడైన చెగువేరా చనిపోయాడంటే ఎవరూ నమ్మరని చెగువేరా 2 చేతులను నరికి క్యూబాకి పంపారు. క్యూబాలో చెగువేరా ఫింగర్ ప్రింట్స్, అలాగే ఈ 2 చేతుల ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవడం వల్ల చెగువేరా చనిపోయాడని ప్రపంచానికి తెలిసింది. బొలీవియా గవర్నమెంట్ చెగువేరా మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా పాతిపెట్టింది. 28 సంవత్సరాల వరకు చెగువేరా మృతదేహాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. తర్వాత ఒక రిటైర్డ్ మిలిటరీ జనరల్ చెగువేరాని పాతిపెట్టిన ప్రదేశాన్ని కనుక్కున్నారు. అక్కడ చెగువేరాతో పాటు మరో 6 అస్థిపంజరాలను కూడా కనుక్కున్నారు. అందులో ఒక అస్థిపంజరానికి చేతులు లేకపోవడం చూసి అది చెగువేరాదని నిర్ణయించారు. వాటిని తిరిగి క్యూబాకు తీసుకువచ్చి 1997 అంత్యక్రియలు నిర్వహించారు. చెగువేరా చనిపోయి 50 సంవత్సరాలు పైనే గడిచినా ఇప్పటికీ ఎక్కడ విప్లవం జరిగినా అక్కడ చెగువేరాను గుర్తు చేసుకుంటారు. క్యూబాలో అయితే చెగువేరాను దేవుళ్లా కొలుస్తారు. ఇది విప్లవకారుడైన చెగువేరా జీవిత కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.